హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల మీద భారీ తుఫాను ప్రభావం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతానికి నైరుతి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మార్చి 22 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని, దీనికి అశ్ని తుఫానుగా వాతావరణ కేంద్రం పేరుని ప్రకటించింది. దీని ప్రభావంతో ముఖ్యంగా మన కి కోస్తాంధ్ర, అండమాన్ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని తూర్పు ప్రాంతాలు అలాగే తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, భద్రాద్రి, నాగర్ కర్నూలు, నిర్మల్, హుమాయత్ నగర్, ఖాజీపేట, హైదరాబాద్ అంటే ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా మార్చి 22, 23 తారీఖుల్లో మొదలైన వర్షాలు 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి. రేపటి నుంచి ఉత్తర తెలంగాణ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు ఉంటాయి, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే తీర ప్రాంతాలు కడప, కర్నూలులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రానున్న 3 రోజుల్లో అంటే మార్చి 23, 24 తారీఖు నుంచి ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు ఇలాగే తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.